మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్న సొరకాయ ఇంకో రకంగా ఎలా తీసుకోవాలి అంటే రోజు చేసుకునే కూరల్లో కాకుండా చపాతీలు ఎలా చేసుకోవాలి తురుముతో అనేది ఈరోజు చూద్దామండి. పదండి, అది బౌల్లో ఉన్నది సొరకాయ తురుము అన్నమాట. తురుమేటప్పుడు వీడు తీయలేదు, సో ఇప్పుడు దాంట్లో గోధుమ పిండి వేసి మిక్స్ చేసుకుందాం. యాక్చువల్లీ పురుగులు ఏమన్నా ఉంటాయేమోనని భయం వేసింది, ప్యాకెట్ పిండి కదా, సో అందుకని జలిస్తున్నాను. హేజల్ అరుస్తూ ఉన్నాడు, డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం. హేజల్ మా ఇంటి బయట ఒకటి ఉంటుంది పెంపుడు కుక్క, సో అది ఎవరైనా సౌండ్ వచ్చిందంటే బయట అన్నోన్ పీపుల్ అసలు వాసన ఇలాగే పట్టేస్తుంది హేజల్. చూసారా అంత ఫిల్టర్ అయిపోయింది, సో బై వాష్ చేసి నథింగ్ ఇస్తే ఇంకా మిక్స్ చేసేస్తున్నాము పిండిని. ఇప్పుడు యాక్చువల్గా సొరకాయలో రసం ఉంటుంది కదా, వాటర్ వేసుకునే అవసరం ఉండదు. సో లైట్గా సాల్ట్ వేసుకొని పిండికి సరిపోను. మిక్స్ చేసుకుందాం. ఇంకా కొంచెం పట్టేలా అనిపించింది, అందుకే కొంచెం వేసాను. కొంచెం బాగా మిక్స్ చేసేసుకుంటే కొంచెం మెత్తగా తురుముకున్నాం అనుకోండి, అప్పుడు మనకి సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. కలిసిపోయేలాగా కలుపుకోండి, వాటర్ ఎక్కువైనాయి కొంచెం, అదే సొరకాయలో ఉన్న జ్యూస్ ఎక్కువ ఉంది అందుకనే కొంచెం పిండి పట్టేలా ఉంది, అందుకే ఇంకొంచెం వేసి కలుపుతున్నాను. సొరకాయ తురుమును చపాతి పిండి కలిపి పెట్టాం కదా, దాంతో చపాతీలు చేస్తున్నాను. మనం చపాతీలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే హోల్స్ వస్తూ ఉంటాయి దీనికి తురుము సరిగ్గా లేకపోతే. తురుముకునేటప్పుడు జాగ్రత్తగా తురుముకోవాలి. నేను తురుము ఎందుకు ప్రిఫర్ చేశానంటే కలర్ ఈ సొరకాయ వైట్గానే ఉంటుంది కాబట్టి పిండిలో మిక్స్ అయిపోయింది మనకు వైట్గానే కనపడుతుంది చపాతి, కానీ బీట్రూట్ కలర్ ఇష్టమైన వాళ్ళకి ఓకే. ఒకసారి ఏదో ఒక వెజిటబుల్ కట్ చేశాను, అంతా అదే కలర్ అయిపోయింది తినేటప్పుడు. అందరికీ నచ్చదు కదా కలర్, ఒక్కొక్క కలర్కి నచ్చలేదు, ఒక్కొక్కరికి నచ్చదు. అందుకని చిన్న చిన్న ముక్కలుగానో లేకపోతే ఇలా తురుముకో ప్రిఫర్ చేస్తాను అన్నమాట. ఇలా తురుము ఇప్పుడు సొరకాయ తురుముతో చేస్తున్నాను. ఈ తురుము ఏంటంటే మనం ఈ జ్యూస్ తాగే వాళ్ళు కొంతమందికి అలవాటు ఉంటుంది రాగా తిన్నాం కదా, వాళ్ళు ఏంటంటే తురుము కూడా డైరెక్ట్గా తినేయచ్చు, తీగా ఉంటుంది లేదంటే చప్పగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మనకి గోధుమ పిండిలోనూ ఫైబర్ ఉంటుంది, ఇందులో సొరకాయలో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి షుగర్ వాళ్ళకి చాలా మంచిది. ఇంకా మనం కూడా తీసుకుంటే అప్పుడప్పుడు వెజిటబుల్ జ్యూస్
బాడీకి చాలా మంచి మంచిగా డైజెషన్ కానీ అంతా బాగా అవుతుంది అన్నమాట. అన్ని చపాతీలు చేసుకున్నాయి ఇప్పుడు. చపాతీలన్నీ కాల్చుకున్నాయి ఇప్పుడు. దాని తర్వాత ఒకటి చూడండి, అసలు సొరకాయ తురిమేసినట్టు కూడా తెలియట్లేదు చూడడానికి, ఎంత బాగుందో. నార్మల్ చపాతీలాగే ఉంది. సొరకాయ ముక్కలు, సొరకాయ ముక్కలతో పాటు చట్నీ, సొరకాయ చట్నీ చేద్దాం అనుకున్నాం కదా. ఇంకేమి అంటే సొరకాయలతో టమోటా, ఇంకా కొన్ని ఆనియన్ ముక్కలు, తర్వాత ఉల్లిపాయ, జీలకర్ర, రెండు పల్లి గింజలు, లైట్గా పసుపు వేసి లైట్గా మొత్తం జస్ట్ దోరగా వేగేదాకా, పూర్తిగా వేగనీయకుండా, అటు పచ్చిగా కాదు పూర్తిగా కాదు, రెండు పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి వేసాను. మన సొరకాయ ముక్కలోనే కదా అవి మిక్సీ చేస్తాను. మన పచ్చడి రెడీ అయిపోయింది. రోల్ లేకుండా రోటి పచ్చడి రెడీ. మన సొరకాయ తురుముతో చపాతీలు, ఇంకా సొరకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం వేడి చేస్తుంది చపాతీలు తింటున్నాం కదా, మజ్జిగ కూడా తీసుకోండి.